హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు గనక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు సెప్టెంబర్ 3, 4 తారీఖులైనటువంటి కరెంట్ అఫేర్స్ని వీడియోలో పొందుపరచడం జరిగిందండి. ఈ కరెంట్ అఫేర్స్ రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, అదే రకంగా స్టేట్ ఎగ్జామ్స్ అన్ని పోటీ పరీక్షలకు ఈ కరెంట్ అఫేర్స్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక బంగ్లాదేశ్లో విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి గాను జపాన్కి చెందినటువంటి జెరా సంస్థతో మన దేశానికి చెందినటువంటి ఒక సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ సంస్థ ఏంటి? బంగ్లాదేశ్లో విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని గురించి అని చెప్పేసి జపాన్కి చెందిన జెరా సంస్థతో మన దేశానికి చెందిన ఒక సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ సంస్థ పేరు ఏంటి? సమాధానం వచ్చేసి రిలయన్స్ పవర్ సంస్థ జపాన్కి చెందినటువంటి జెరా సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని బంగ్లాదేశ్లో విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. ఈఎస్ఐసి లబ్ధిదారుల కొరకు ఏ బ్యాంకుతో ఈఎస్ఐసి సిర ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? ఈఎస్ఐసి లబ్ధిదారుల కొరకు ఏ బ్యాంకుతో ఈఎస్ఐసి ఇంక్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది? సమాధానం వచ్చేసి ఎస్బీఐ బ్యాంకుతోటి ఈఎస్ఐసి సిర ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమెరికా బోయింగ్ సంస్థ నుంచి ఎన్ని AH-64 అపాచే హెలికాప్టర్లను కొనుగోలు చేయడం జరిగింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమెరికా బోయింగ్ సంస్థ నుంచి అపాచే AH-64 హెలికాప్టర్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఎన్ని హెలికాప్టర్స్ కొనుగోలు చేశారని క్వశ్చన్ అండి. మొత్తం 8 అపాచే హెలికాప్టర్లను కొనుగోలు చేయడం జరిగింది. ఏ టెర్మినల్ను ఉత్తమ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్గా ఎంపిక చేసుకోవడం జరిగింది? ఏ టెర్మినల్స్ను అంటే ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఏ టెర్మినల్స్ను స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్గా ఎన్నుకోవడం జరిగింది? ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ను ముంబైలో ఉంటుందండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ను స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్గా ఎన్నుకోవడం జరిగింది. యునెస్కో ద్వారా కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎన్నుకోవడం జరిగిందండి. ఇటీవల పేటీఎం మనీ సిఇఓ అదే రకంగా ఎండీఏని తొలగించడం జరిగింది. ఆయన పేరు ఏంటి? ఇటీవల పేటీఎం మనీకి ఉన్నటువంటి సిఇఓ అదే రకంగా ఎండీగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి ప్రవీణ్ జాదవ్. పేటీఎం మనీ సిఇఓ అదే రకంగా ఎండీగా క్రితం ఉండడం జరిగింది. ఏ ప్యానెల్ సెకండరీ మార్కెట్ల కోసం రెగ్యులేటరీ ఏజెన్సీని సిఫారు చేయడం జరిగింది? ఒక ప్యానెల్ సెకండరీ మార్కెట్ల గురించి అని చెప్పేసి రెగ్యులేటరీ ఏజెన్సీని సిఫారు చేయడం జరిగింది అనమాట. ఆ ప్యానెల్ వచ్చేసి ఆర్బీఐ ప్యానెల్ సెకండరీ మార్కెట్ల కోసం రెగ్యులేటరీ ఏజెన్సీని సిఫార్సు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యుద్ధ అభ్యాస్ 2019 వ్యాయామంను ఎక్కడ చేయనున్నారు? సమాధానం వచ్చేసి అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, యుఎస్ఏలో చేయనున్నారు. ఇటీవల మహిళా T20కి రిటైర్మెంట్ను ప్రకటించిన ప్లేయర్ ఏమిటి? పేరు వచ్చేసి మిథాలీ రాజ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత్ యొక్క అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ ఎవరు? సమాధానం వచ్చేసి విరాట్ కోహ్లీ. వెస్టిండీస్ టోర్నమెంట్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఎన్నుకోవడం జరిగింది. 20వ ఇండియా రష్యా సదస్సుకు ఎవరు హాజరు కానున్నారు? ఇండియా రష్యా మధ్య సదస్సు 20వ సదస్సుకు ఎవరు హాజరు కానున్నారని క్వశ్చన్ అండి. సమాధానం వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల పోలీసుల రక్షణ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ అకాడమీని త్వరలో ఎక్కడ ప్రారంభించనున్నారు? ఇటీవల పోలీసుల శిక్షణ కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఒక పోలీస్ అకాడమీని త్వరలో ప్రారంభించనున్నారు. ఇది భారత్లోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఉన్నటువంటి పోలీస్ అకాడమీ అనమాట. ఇది ఎక్కడ ప్రారంభించనున్నారు అని అంటే లక్నోలో ఇది ప్రారంభించనున్నారు. ప్రపంచ నైపుణ్యాల పోటీలో పథకం సాధించినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు? ఇంటర్నేషనల్ స్కిల్స్లో మొదటి పథకం సాధించినటువంటి భారతీయ మహిళ ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. అంటే స్కిల్ టెస్ట్లో పథకం సాధించినటువంటి భారతీయ మొదటి భారతీయ మహిళ వచ్చేసి శ్వేత రతన్పుర.
శ్వేత రతన్పుర ప్రపంచ నైపుణ్య పోటీలో పథకం సాధించినటువంటి మొదటి భారతీయ మహిళగా నిలవడం జరిగింది. ఇటీవల టెస్ట్ క్రికెటర్లో వేగంగా 50 వికెట్లు తీసి ధోని రికార్డును అధిగమించినటువంటి భారత ఆటగాడు ఎవరు? ఇటీవల టెస్ట్లో 50 వికెట్లు తీసి ధోని రికార్డ్ని అధిగమించినటువంటి భారతీయ ఆటగాడు ఎవరు? సమాధానం వచ్చేసి రిషబ్ పంత్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ధోని యొక్క 50 వికెట్స్ టేక్ని అధిగమించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి ఏ బ్యాచ్ను స్వీకరించడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి సైన్యం సిద్ధమవుతున్నది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ బ్యాచ్ను స్వీకరించడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి సైన్యం సిద్ధమవుతుంది? సమాధానం వచ్చేసి మహిళా సైనికులను స్వీకరించడానికి అదనంగా వారి శిక్షణ ఇవ్వడానికి సైన్యం సిద్ధమవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోసం ఏం ప్రదానం చేశారు లేకపోతే చేయనున్నారు? ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోసం ఏం ప్రదానం చేశారు? సమాధానం వచ్చేసి మోదీ గారి యొక్క పెంపుడు జంతువు. సో ఫ్రెండ్స్, ఇది September 3rd మరియు 4th ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పట్టుకుంటారు. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నో వారందరికీ ఈ ఛానల్ గురించి లింక్ అనేది మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.